హాయ్, నమస్తే అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్. పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అలా అయితే ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోయాము. నేను చిన్ని పండు మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకున్నాము, ఎందుకంటే మేము వెళ్ళిన డేనే దర్శనం చేసుకోవాలని అనుకున్నారు పిల్లలు. నెక్స్ట్ డే మరి వర్షం వస్తుంది అని న్యూస్లో చూసారంట, అందుకని వెళ్ళిన తర్వాతనే కనుక్కున్నారు దర్శనం ఉందా లేదా అని. ఉంది అని చెప్తేనే రెడీ అయిపోయామండి. నేనైతే బ్లాక్ డ్రెస్ కాబట్టి కరెక్ట్ కాదన్నట్లుగా దర్శనానికి బ్లాక్లో ఎందుకు వెళ్ళాలని డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. యాక్చువల్గా మేము దర్శనంకి శారీ తీసుకొని వెళ్ళామండి, చీరతో వెళ్ళాలనుకున్నాం నేను అక్క. చిన్ని అయితే గాగ్రా పెట్టుకుంది, వర్షం పడుతుంది ఆ టైంలో, అందుకని సింపుల్గా ఉన్న డ్రెస్సెసే వేసేసుకున్నాము. అలా అయితే రెడీ అయ్యి వెళ్తూ ఉన్నామండి. చిన్నగా వర్షం పడుతూ ఉంది. లోపలికి ఫోన్ అయితే అలో లేదండి, బయట మాత్రం తీసినంత వరకు షేర్ చేశాను. అలా వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి, అందుకే దర్శనానికి చాలామంది క్యూ లైన్లో ఉన్నారు. అక్కడ దాకా ఒక ఫోన్లు అలో ఉందండి, అక్కడ ఒక సెంటర్ పెట్టారు ఫోన్స్ అన్నీ రిసీవ్ చేసుకోవడానికి, అక్కడ పెట్టి వెళ్ళాలి. అలా అక్కడ ఫోన్స్ అక్కడ పెట్టేసి రమ్మని చెప్తున్నారు. అలా తిరిగి రిటర్న్ వచ్చేసాము. లోపలైతే చాలా బాగుందండి టెంపుల్, వ్యూ కూడా చూడడానికి చాలా బాగుండింది. అలా దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేసాము. అలా అయితే ఆ రోజు గడిచిపోయింది. మంచం పైన వాళ్ళ ముగ్గురు పడుకున్నారు, నేను అక్క కింద. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి త్వరగా రెడీ అయిపోయాము. ఆ రోజు పాతాళ గంగను మిగతా ఉన్న ప్లేసెస్ చూద్దాం అన్నట్లుగా ఎర్లీగానే రెడీ అయిపోయామండి. పొద్దున కూడా చిన్నగా వర్షం పడుతూ ఉండింది. ఈ లాడ్జ్లో అయితే దిగామండి మేము, కొంచెం టెంపుల్కి దగ్గరగానే ఉంది. వర్షం పడుతుందని కార్లోనే తెప్పించుకున్నాము. టిఫిన్ అయితే దోశ తీసుకున్నాము. అలా టిఫిన్ అయితే చేసి పాతాళ గంగకి వెళ్ళే రూట్లో బయలుదేరిపోయామండి. వాతావరణం అంతా కూల్గా ఉంది, వర్షం వస్తుందని భయపడ్డాం కానీ కొంచెం చినుకులతోనే ఆగిపోయింది. అలా ఈయనకి ఒక ఫంక్షన్ హాల్లోన హోటల్లోన మీటింగ్ అండి, అక్కడ వెళ్ళే వాళ్ళంతా ఆధోని నుంచి వెళ్ళిన వాళ్ళే. కాశ్మీర్ లో ఉన్నట్లు ఫీలింగ్ ఉంది కదా, కాశ్మీర్ అక్కడికి ఎక్కితే కాశ్మీరే. పండుగ మేఘాలు నిజంగా ఉంటే టచ్ అయినట్లుంది కదా అక్కడ కదా. అక్కడ కనిపిస్తున్న హోటల్లోనేనండి ఈయనకి అందరికి మీటింగ్ అరేంజ్ చేశారు. రోడ్స్ అంతా కొండకి తీసినట్టే ఉంటాయండి, అప్ అండ్ డౌన్ ఫ్లో ఉంటాయి. చూసారా రోడ్డు కూడా జారే బండలాగా ఉంది. శ్రీశైలం చుట్టూ గ్రీనిష్ ఉంటుంది, అందరికి తెలిసిన విషయమే కదా. చాలా కొండలకి గ్రీన్గానే అల్లుకుపోయి ఉంటుంది. మనకి కడప సబ్ డివిజన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చారండి. ఎల్ఐసి పర్పస్గా ఎవరైతే క్వాలిఫై అయ్యింటారో ఈ శ్రీశైలం దర్శనానికి అందరు కూడా వచ్చారు. ఆల్రెడీ మీటింగ్ జరుగుతూ ఉంది, చాలామంది అలా
కాసేపు కూర్చొని దర్శనంకి వెళ్ళొచ్చు అన్నట్లుగా రిటర్న్ వెళ్తూ ఉన్నారు. అలా మీటింగ్ అయితే కాసేపు విని సైన్ చేసి రావాలండి, మేము అటెండ్ అయినాము అన్నట్లుగా టిఫిన్ అయితే అరేంజ్ చేశారు. టిఫిన్ లంచ్ అక్కడేనండి, మేము బయటే తినొచ్చాం కాబట్టి టిఫిన్ ఏం తినలేదు, మరి లంచ్ టైంకంతా చూసి వచ్చేద్దాం అన్నట్లుగా సైన్ చేసి వచ్చేసారు. ఇప్పుడు మేము వెళ్తున్నది అటు వెళ్ళే దారి పాతాళ గంగ అంట. చాలా బాగుండిందండి, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ. ఇంకొక ప్లేస్ మిస్ అయ్యామండి, అది టైమింగ్ పెట్టారంట వాటర్ ఎక్కువ ఉన్నాయని 9 to 11 దాకా పెట్టారండి. గుహ లోపల ఒక అమ్మవారు దేవత ఉంటుందంట, అక్కడికైతే వెళ్ళలేదు. అక్కడ వెళ్ళడానికి రోప్ వేయండి, రోప్ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి. ఆల్రెడీ పోయి చిన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అలా ఒక 4 lines క్యూలో ఉండాల్సి వస్తుంది టికెట్ తీసుకొని, మరి క్యూలో ఉండి వెళ్ళాలి. ఫస్ట్ అయితే భయం అనిపించిందండి, అది రోప్తో ఒక కొండ నుంచి లోయ దాకా వెళ్ళాల్సి ఉంటుంది కదా, కొంచెం ఫీలింగ్ అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి. ఎక్కడైనా న్యూస్లో చూసింటాం కదా ఇలాంటి కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినవి, భయం వేస్తుంది అన్నమాట ప్రతి ఒక్కరికి, ఫస్ట్ టైం అలానే ఉంటుంది. అలా అనిపించింది మాకు కూడా, దానికంతా అలా సిస్టమ్గా పెట్టేశారు. శ్రీశైలం చుట్టూ వాటర్ అండి, వాటరు గ్రీనిష్గా ఫారెస్ట్ ఉంటుంది, చూడటానికి వ్యూ చాలా బాగుంటుంది. మాకు చాలా రోజుల నుంచి ఉందండి ఇది ఆఫరు, వెళ్ళడానికి ఇప్పుడు కుదిరిందన్నమాట. అలా ఎక్కైతే కూర్చున్నాము, మన హైట్ నుంచి బ్యాక్ సైడ్ లో వెళ్తున్నట్టు ఉంటుంది ఫీలింగ్. చిన్ని వాళ్ళ పెద్దమ్మకి చెప్తుంది భయపడకూడదంటే కచ్చా బాదం సాంగ్ చేయాలంట అని జోక్ చేస్తూ ఉందండి చిన్ని. వాటర్ అమ్మో అసలు దాంట్లో పోయి ఒక్కరు ఉండాలి కదా ఏడని విరాట్ ఇప్పుడు సైడ్ ఉన్నాయి భయపడుతుంది. అలా రోప్ నుంచి అక్కడ బోట్ దగ్గర వరకు ఒక వే అన్నమాట. ఇక్కడ బోట్లోనే ఆల్రెడీ వచ్చారండి ఒక 10 జంటల దాకా, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారేమో, ఒక 10 జంటల దాకా వచ్చారు బోట్లో ప్రపోజల్స్ చేసుకున్నట్లు ఫన్నీగా పెట్టేసుకున్నారండి వాళ్ళందరూ ఫ్రెండ్స్గా, అందరూ ఫ్రెండ్స్ కలిసి వచ్చారన్నమాట. అది చాలాసేపు ఎంజాయ్ చేసాం మేము కూడా, అందరూ చూస్తూ అలా ఉండిపోయామండి. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి, చాలా హ్యాపీగా అనిపించింది. అవి నవ్వుకుంటూ ఉన్నాము కదలడానికి రావట్లేదు అని మా అక్క నవ్వుతూ ఉన్నాము, జాకెట్స్ వలన కదలడానికి రాదన్నమాట. ఒక ట్రిప్కి అంతమంది బోట్లో ఒక రౌండ్ వెళ్ళి రావచ్చు.
వాటర్ ఎక్కువగా ఉన్నాయని లాస్ట్ దాకా అయితే తీసుకువెళ్ళలేదండి. కొంత దూరం మాత్రం అలా ఒక రౌండ్ తిప్పుకొని వచ్చారు. వెళ్ళేటప్పుడు మధ్యలో డ్రైవర్ ఉంటారు కదా, బోటు డ్రైవర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు శ్రీశైలం గురించి. అక్కడ ఉన్న విశేషం ఏంటి అనే విషయాలు బాగా షేర్ చేశారండి. ఆ వీడియో కూడా తీశాను నేనైతే. నెక్స్ట్ వీడియోస్లోనైనా అప్లోడ్ చేస్తాను, లేకుంటే షార్ట్స్ లాగైనా పెడతాను కంపల్సరీ. బాగా చెప్పారండి, చాలా బాగా నచ్చింది మాకైతే, క్లియర్గా అర్థమైంది అక్కడ ఉన్న విశిష్టత ఏమిటి ఎలా అనడం, ఆ వాటర్ ఎందుకు అలా గ్రీన్గా కనపడతాయి మనకు. అక్కడ కనిపించేదేమో తెలంగాణ వాటర్ ప్లాంట్ అంట, ఒక సైడ్ ఏమో మనది ఆంధ్రాది, అలా రైట్ సైడ్ అక్కడ వైట్ కనిపిస్తుంది బిల్డింగ్, అదైతే మనదంట. ఫస్ట్ చూపించినది తెలంగాణది అని చెప్తూ ఉన్నారు. చుట్టూ వాటర్ అండి, కొండల మధ్యన వాటర్. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. మా రజాకు లియాజ్ అయితే మిస్ అయ్యారు, తప్పదు కదా, వాళ్ళ హాస్టల్లో ఉన్నారు కాబట్టి. ఈరోజు గేట్లు ఎత్తలేదు. లోపల పెట్టున్నామా, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రోప్వేలోనే రావాల్సింది. ఇదండి నెక్స్ట్ వీడియోలో, చాలా వీడియోస్ అయితే 2 డేస్ వీడియో కాబట్టి పార్ట్ 3గా కూడా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ సుండిపెంట వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళొచ్చాము. అక్కడ కూడా చాలా బాగుండింది వ్యూ. చూసారా, మా ఆయన ఆట పట్టిస్తున్నాడు, స్టెప్స్ ఎక్కలేకపోతున్నాము అని ఎగతాళి చేస్తున్నాడు. అలా పాతాళ గంగ కూడా చూసి వచ్చేసామండి. అలా బయటకు వచ్చిన తర్వాత కొంచెం బాగా వ్యూ ఉన్నందుకు పిల్లలు సరదాగా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నారు. లంచ్ టైం అయింది, మళ్ళీ అక్కడ హోటల్ దగ్గరికి వెళ్ళి లంచ్ కూడా తినేసామండి. తర్వాత సుండిపెంటకి బయలుదేరాము. అది పార్ట్ 3గా డివైడ్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కదా, మీకు కూడా ట్రబుల్ ఇవ్వకూడదు అన్నట్లుగా పార్ట్ 3గా అప్లోడ్ చేస్తున్నానండి. దారిలో సాక్షి గణపతి, అక్కడికి శ్రీశైలం వెళ్ళిన తర్వాత సాక్షి గణపతిని కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలంట. అక్కడ దర్శనం చేసేసుకొని సుండిపెంటకి బయలుదేరామండి. వాటర్ ప్లాంట్ అక్కడ కొన్ని ఫిష్ మార్కెట్ లాగా ఉంది కింద సుండిపెంటలో, అది కూడా షేర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాయ్ బాయ్.